దినవృత్తాంతములు రెండవ గ్రంథము 15వ అధ్యాయము మొదటి వచనము. ఆ కాలమున దేవుని ఆత్మ ఓదేదు కుమారుడైన అజర్యా మీదికి రాగా అతడు ఆసాను ఎదుర్కొనబోయి ఇలాగు ప్రకటించెను. రెండవ వచనము. ఆసా యూదావారులారా బెన్యామీనులారా మీరందరూ నా మాట వినుడి. మీరు యెహోవా పక్షపు వారైన ఎడల ఆయన మీ పక్షమున ఉండును. మీరు ఆయన యొద్ద విచారణ చేసిన ఎడల ఆయన మీకు ప్రత్యక్షమగును. మీరు ఆయనను విసర్జించిన ఎడల ఆయన మిమ్మును విసర్జించును. మూడవ వచనము. నిజమైన దేవుడైనను ఉపదేశము చేయు యాజకులైనను ధర్మశాస్త్రమైనను చాలా దినములు ఇస్రాయేళ్లకు లేకుండా పోవును. నాలుగవ వచనము. తమ శ్రమయందు వారు ఇస్రాయేలీల దేవుడైన యెహోవా యొద్దకు మళ్ళుకొని ఆయనను వెతికినప్పుడు ఆయన వారికి ప్రత్యక్షమాయెను. ఐదవ వచనము. ఆ కాలములలో దేశముల కాపురస్తులందరిలోనూ గొప్ప కల్లోలములు కలిగెను. గనుక తమ పని పాటలను చక్క పెట్టుకున్నటకై తిరుగువారికి సమాధానము లేకుండెను. ఆరవ వచనము. దేవుడు జనములను సకల విధములైన బాధలతో శ్రమపరిచెను. గనుక జనము జనమును పట్టణము పట్టణమును పాడు చేసెను. ఏడవ వచనము. కాగా మీరు బలహీనులు కాక ధైర్యం వహించుడి, మీ కార్యము సఫలమగును. ఎనిమిదవ వచనము. ప్రవక్త అయిన ఓబేదు ప్రవచించిన ఈ మాటలు ఆసా వినినప్పుడు అతడు ధైర్యము తెచ్చుకొని యూదా బెన్యామీనీల దేశమంతటి నుండి ఎఫ్రాయిము మన్యములో తాను పట్టుకొనిన పట్టణములలో నుండి హేయములైన విగ్రహములన్నిటినీ తీసివేసి యెహోవా మంటపము ఎదుట నుండు యెహోవా బలిపీఠమును మరలా కట్టించి. తొమ్మిదవ వచనము. యూదావారినందరినీ బెన్యామీనులనందరినీ ఎఫ్రాయిము మనిషే షిమ్యోను గోత్ర స్థానములలో నుండి వచ్చి వారి మధ్య నివసించు పరదేశులను సమకూర్చెను. అతని దేవుడైన యెహోవా అతనికి సహాయుడైయుండుట చూచి ఇస్రాయేలు వారిలో నుండి విస్తారమైన జనులు అతని పక్షము చేరిరి. పదవ వచనము. ఆసా ఏలుబడియందు 15వ సంవత్సరమున 3వ నెలను వారు యెరూషలేములో కూడి. 11వ వచనము. తాము తీసుకుని వచ్చిన కొల్ల సొమ్ములో నుండి ఆ దినమున 700 ఎద్దులను 7000 గొర్రెలను యెహోవాకు బల్లుగా అర్పించి పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు. 13వ వచనము. పిన్నలే గాని పెద్దలే గాని పురుషులే గాని స్త్రీలే గాని ఇస్రాయేలీల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారికందరికీ మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసుకొనిరి. 14వ వచనము. వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదముతోనూ బేరి ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. 15వ వచనము. ఈలాగు ప్రమాణము చేయబడగా యూదావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనస్సుతో ఆయనను వెదకియుండిరి. గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. 16వ వచనము. మరియు తన తల్లి అయిన మయాక అసహ్యమైన ఒక దేవతాస్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టపు దేవి ఉండకుండా రాజైన ఆసా ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహమును పడగొట్టి చిన్నా భిన్నము చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశాను. 17వ వచనము. ఆసా ఉన్నత స్థలములను ఇస్రాయేలీలలో నుండి తీసివేయలేదు. గాని ఇతడు బ్రతికిన కాలమంతయు ఇతని హృదయము యథార్థముగా ఉండెను. 18వ వచనము. తన తండ్రి ప్రతిష్ఠించినట్టియు తాను ప్రతిష్ఠించినట్టియు వెండిని బంగారమును ఉపకరణములను అతడు తీసుకుని దేవుని మందిరమునందుంచెను. 19వ వచనము. ఆసా ఏలుబడియందు 35వ సంవత్సరము వరకు యుద్ధములు జరగలేదు.